యేసు ప్రభు దగ్గరికి ఒక అతను వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. వచ్చి ఆయనను శోధించడానికి ప్రయత్నం చేశాడు. ఆయనని విమర్శించాలని, ఆయన్ని తప్పుబట్టాలని, ఆయనలో ఏవైనా లోపాలు దొరకపుచ్చుకోవాలని ఆ దినాల్లో కొంతమంది ఆరాటపడ్డారు. ఈ దినాల్లో కూడా కొంతమంది ఆరాటపడి కొంతమంది బైబిల్ చదువుతున్నారు యేసు ప్రభువులో లోపాలు దొరకపుచ్చుకోవాలని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ రాయి, అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, అది తండ్రి చేత పరిశోధింపబడింది, నేటి వరకు మానవులందరి చేత పరిశోధింపబడుతూనే ఉంది ఆ రాయి, అమూల్యమైన రాయి, మూలకు తలరాయి, నజరేయుడు యేసు. బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేం చేయాలి అని ఆయనను శోధిస్తూ అడిగాడు. అందుకు ఆయన, నువ్వు ధర్మశాస్త్ర కోవిదుడు కదా, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు. ప్రశ్న అడిగిన వాడికి ప్రశ్నే జవాబు, అది యేసయ్య స్పెషల్. మనలాగా బకరా కాదు, ప్రశ్న అడగగానే డింగమని జవాబు చెప్పడానికి ట్రై చేయడు ఆయన. అడిగేవాడు అమాయకంగా అడుగుతున్నాడా లేకపోతే అతి తెలివితో అడుగుతున్నాడా అనేది ఇట్టే గుర్తుపట్టగలుగుతాడు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు, ఆయనకెవడూ బోధింపనక్కర్లేదు. ఒకటి గురించి, ఒక మనిషి ఆయన దగ్గరకు వస్తేనే అల్లంత దూరంలో ఉండగానే వాడు ఏమనుకొని వస్తున్నాడో ఇక్కడ చెబుతాడు. వచ్చి ప్రశ్న అడుగుతున్నాడు, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలి అనే క్వశ్చన్ అడిగితే ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావు అని క్వశ్చన్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అమాయకంగా అడిగే వాళ్ళకి సమాధానం చెప్పండి, అతి తెలివితో అడిగే వాళ్ళకి ప్రశ్నే వేసి నోరు మూపించండి. అతి తెలివితో అడుగుతాడు, నేర్చుకుందామని అడగడు, నేర్పిద్దామని ట్రై చేస్తుంటాడు. ఒక్కొక్కడు ఆల్రెడీ ఏదో మైండ్లో పెట్టుకుంటాడు, ఎక్కడో ఎవడో చెబితే విని మైండ్లో పెట్టుకొని వచ్చి నిన్ను అడుగుతుంటాడు, ఫలానా విషయం గురించి ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, ఫలానా సంగతి ఏంటి అంటే ఏదో నీకు తగ్గదు నువ్వు చెబుతావు, చెప్పగానే ఆహా అది కాదు ఇది అని చెప్తాడు అన్నమాట. ఇది అమాయకంగా అడగటం కాదు, అతి తెలివితో అడగటం. ముఖ్యంగా సేవకులకు ఎలాంటి వాళ్ళు ఎక్కువ తారసపడతూ ఉంటారు. అందుకే అడిగేవాడు ఎలా అడుగుతున్నాడు అనేది ముందు అడగాలి. తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అడుగుతున్నావా, తెలిసి నేర్పించడానికి ట్రై చేస్తున్నావా, నువ్వేమని అడుగుతున్నావు అని ప్రశ్న అడిగినప్పుడు వాటి రంగు బయటపడింది. అమాయకంగా అడిగితేనేమో నేర్పించవచ్చు, అతి తెలివితో అడిగితే వానికి సమాధానం ఎలా చెప్పాలో ఇక్కడ యేసయ్య మాదిరి చూపిస్తున్నాడు. ప్రశ్న అడిగిన వానికి ప్రశ్నే జవాబు. అప్పుడు అతను అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెనని, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ప్రశ్న వాడు అడిగితే జవాబు వాడి చేతే చెప్పిస్తున్నాడు. ఎంత తెలివో చూడండి యేసయ్యది. ఆయన పేరే జ్ఞానం. జ్ఞానం దగ్గరికి వచ్చి నగరాలు పెడితే ఎట్లా, జాయింట్లు తీస్తాడు. వాని చేతే చెప్పించాడు ఇలా ఉంది అని. అంతటితో వదిలిపెట్టాడు వాడు. ఇక్కడ మనోడు ఆవేశంగా వచ్చాడు, బోధకుడిని ఇరకాటంలో పెడతాను చూడని కోతలు కోసి వచ్చినట్టు ఉన్నాడు, ఇరక్కపోయాడు. సరే, ధర్మశాస్త్రం అంది ఏమి రాయబడి ఉన్నది, నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు అతను అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలని, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదు అని చెప్పాడు. అంతే, నువ్వే చెప్పావుగా, అంతే అదే ఆన్సర్, వెళ్ళిపో అన్నాడు. అంతటితో వాడాగల మళ్ళా ఒక ప్రశ్న వేశాడు. అవతల వాళ్ళ ముందు మరి ఆయన బకరా చేస్తానని వచ్చాడు కదా, ఇప్పుడు ఈ దెబ్బతో వాడే బకరాయాడు కదా, అందుకని మళ్ళా ప్రశ్న, ఇంకొక ప్రశ్న అందులోంచి తీసేసాడు. ఏమన్నా వేశాడంటే, అతడు అవును కానీ నా పొరుగువాడేవాడని యేసుని అడిగాను. అది సరేలే కానీ అని వెటకారం అన్నమాట. బాగానే చెప్పావులే కానీ, చూశారులే కానీ, ఇంతకు నా పొరుగువాడెవరు. కడుపులో మండిపోయింది ఆయనకి. మళ్ళా జవాబు చెప్పట్లా మళ్ళా ప్రశ్న వేస్తాడు. చూడండి, ఈ ప్రశ్న వేయటానికి ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆయన. ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడో చూద్దాం. చూడండి, చదువు తల్లి.
త్వరగా చదివేసే చకచక మీ అందరికీ తెలుసుది. అందుకు ఏ సిట్లే నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి ఒక ఆయన వెళ్తున్నాడు. దొంగల చేతిలో చిక్కెను ఆడు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతని మీద ఉన్న వస్త్రాలు దోచుకున్నారు. అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు, ఫస్ట్ ఎవరు వచ్చారండి? యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే ఎవరండి? దేవుని సన్నిధిలో సేవ చేసేవాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజలందరి కొరకు రక్తాన్ని ప్రోక్షించేవాడు యాజకుడు. యాజక ధర్మం, ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాడు. ఓకే, తర్వాత లేవీయుడు అన్నాడు. ఇతడు కూడా యాజక సంబంధే. లేవీలలో నుంచే యాజకులు వస్తారు. ఓకే, కొంతమంది లేవీలు యాజకులు అయితే కొంతమంది దేవాలయ ప్రాంగణ ఉపచారాలు పరిచర్యలు చేస్తారు. అది లేవీయుల పని. ఇస్రాయేల్ 12 గోత్రాల్లో లేవీయులకు కేటాయించిన ప్రత్యేకమైన పని, దేవుని సన్నిధిలో యాజకత్వము, అలాగే మందిర కైంకర్యాలకు సంబంధించిన కార్యకలాపాలాదులు అన్నీ కూడా. ఇవన్నీ లేవీయులకు సంబంధించిన. అందుకే ఫస్ట్ ఒకడు వచ్చాడు. ఎవడు వచ్చాడంటే యాజకుడు వచ్చాడు. అతడు చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. రెండోసారి లేవీయుడు వచ్చాడు. అతడు దేవుని సేవకుడే, దేవుని సంబంధే, కానీ అతడు కూడా చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళు వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళు వానికిచ్చి ఇతను పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినేడలా, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతులు చిక్కిన వాని ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా, మళ్ళా ప్రశ్న వేసుకొచ్చాడు. చూసారా, ఇంత కథ చెప్పి మళ్ళా వాడిని ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఆ పడిపోయినోడిని ముగ్గురు చూశారు కదా, ఒకడు యాజకుడు, ఒకడు లేవీయుడు, ఒకడు సమరయుడు. సమరయుడు తీసుకెళ్ళి వాడికి సపరిచర్యలు చేశాడు. ఈ ముగ్గురిలో అతనికి పొరుగువాడెవరని నీకు అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు అతనేమన్నాడు? అతని మీద జాలిని పడిన వాడే అనెను. అబ్బా, ఎవరు అతని మీద జాలి పడ్డారో అతడే పొరుగువాడు అన్నాడు. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. అయిపోయింది. ప్రశ్న 2 అడిగితే 2 వాడి నోటి నుంచే జవాబు చెప్పించాడు. ఇది మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం. కొంతమంది తర్కవాదులు బయలుదేరి పనికిమాలిన తర్కాలు, కుతర్కాలు, వితర్కాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్లతో ఎక్కువ మాట్లాడకూడదు. చెవిటివాడు ముందు శంఖం ఊదడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. ఒకడు చెవిటివాడు ముందు శంఖం తీసుకుని ఊదుతూ ఉంటే వాడు అనుకున్నాడంటే వాడికి వినపడక వాడు అంతలో శంఖాన్ని మింగటానికి ట్రై చేస్తున్నాడేమో అనుకున్నాడంట. అటన్నే కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళకి తెలియదు ఇది కాదురా ఇదని చెప్పినా కూడా వాడు ఏదో బోధ వింటాడు. ఆ విన్నదాన్ని ముడేసుకొని మనం ఎంత మొత్తుకున్నా వాడు మాత్రం దిగడు. ఇలాంటి ప్రబుద్ధుల్ని తర్కం అనవసరం. ఇక వాళ్ళతో వాదన వేస్ట్. ప్రశ్నకు ప్రశ్న వేసి పంపించడం ఇవ్వండి. దీనికి జవాబు తీసుకొని రారా మీ అయ్యగారి దగ్గర, తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే అని. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే, ఇక్కడ పాయింట్కి వద్దాం. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రయాణం చేసేటువంటి వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే యెరూషలేము నుండి ఎరికోకి దిగి వెళ్ళుచున్నాడు. ఏమనుంది అక్కడ? దిగిపోతున్నాడా, ఎక్కిపోతున్నాడా? దిగి అంటే యెరూషలేము ఎత్తు మీద ఉంది, ఎరికో డౌన్లో ఉంది. అర్థమైందా? ఆ ఎత్తైన స్థలం నుండి కిందికి దిగిపోతున్నాడు. ఈ దిగిపోతున్న మార్గంలో అతడు దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టి మరి మామూలుగా ఇవ్వడుగా, మామూలుగా ఇస్తాడా? కాబట్టి కొట్టి గాయాలు చేసి అతని దగ్గర ఉన్నాయన్నీ లాక్కొని అతన్ని అలాగ పడేసి చావుబతుకుల మధ్య
కొరప్రాణముతో విడిచిపోయి అంటే చచ్చిపోతున్నాడు, తుదిశ్వాస విడుస్తున్నాడు. ఆ విడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ మార్గంలో వాడు పడున్నాడు. అదే మార్గంలో యాజకుడు ఒకటి వెళ్తూ ఉన్నాడు. యాజకుడు చూశాడు, చూసేమనుకున్నాడో తెలుసా, వీడు ఇక్కడ ఇలా పడున్నాడు, మరి దేవుడు ఎందుకు వీడికి ఇంత శిక్ష విధించాడో ఏమో, మరి ఒకటి ఇలాగ అయిపోయాడంటే ఊరక కాడు కదా, మొత్తానికి వాడేదో దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి ఉంటాడు. కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి మనసు లేక మనసు రాక ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని దాటిపోతూ ఉంటారు. ఎవరైనా వచ్చి ఆపదలో ఉండి సహాయం చేయండి అని అడిగితే వెంటనే వీళ్ళు అంటారు ఏమనంటే, వాడు మంచోడైతే వాడికి ఆ గతి ఎందుకు వచ్చింది అని. దేవుడు వాడిని ఎదుటి వాళ్ళని అడుక్కునే స్థానంలో ఉంచాడు అంటే వాడి మైండ్ ఏదో తేడా ఉంది, వాడి ఆలోచన విధానం ఏదో తేడా ఉంది, వాడి మనస్తత్వంలో ఏదో తేడా ఉంది, వాడి దగ్గర ఏదో పాపం ఉంది, వాడి దగ్గర ఏదో దుర్మార్గం ఉంది, వాడి దగ్గర ఏదో దురాగతం ఉంది, అందుకే వాడి కర్మ అట్లా గాలింది, అందుకే వాడి బతుకు అలాగా అయిపోయింది. వాడు మంచోడైతే దేవుడు వాడిని అలాగ ఎందుకు ఉంచుతాడు అనేది వీళ్ళ లాజిక్. కొన్నిసార్లు నీతిమంతులు, భక్తులు, యథార్థవంతులు, సత్యవంతులు, దేవుని సంబంధులు కూడా ఘోరమైన అగచాట్లకు గురవుతారు, పరిశోధింపబడతారని ఈ ప్రబుద్ధులకు తెలియదు. బాగా హడావుడిగా హర్రిబురిగా కనపడితేనేమో వాడు ఆశీర్వదించబడిన వాడని, కొద్దిగా దిగజారిన పరిస్థితుల్లో ఇబ్బంది కొలిమిలో ఉన్నవాడేమో శపించబడిన వాడని, వాడికి దేవుని హస్తం తోడుగా లేదు, దేవుడి హస్తం వదిలేసింది అంటే వాడు తేడాపడ్డాడని పొరపాటు తీర్పులు తీరుస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి తీర్పేదో తీర్చుకున్నాడు కాబట్టే తన కార్యక్రమానికి తను వెళ్ళిపోయాడు కానీ అయ్యో వాడి గాయాలైపోయినాయి, బ్లడ్ వెళ్ళిపోతుంది, చచ్చిపోతాడు, చచ్చే స్థితిలో ఉన్నాడని జాలి పడక అలాగూ దాటి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అంటే ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. యాజకుడు వాడిని ఎందుకు ముట్టలేదు అంటే, నేను అతి పరిశుద్ధ స్థలములో ఉండేవాణ్ణి, అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవాడిని, నేనేం సామాన్యుడా ఎవరిని పెడతాడిని ముట్టుకోవడానికి, నేను పూర్ణ పవిత్రతతో ఉండాలి, పూర్ణ పరిశుద్ధతో ఉండాలి, నేను అతి పరిశుద్ధ స్థలములో సేవ చేసేవాడిని గనుక ఇక వాడు ఎందుకు అట్లా అయిపోయాడో ఏమో నాకు అనవసరం, అది నా పని కాదు, దాటి వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తున్నాడా లేదా, దేవుడు చూస్తున్నాడా లేదా, నోరు తెరిచి చెప్పండి అందరూ, గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది లేవీయుడు. వీడు చూశాడు, వీడు పరిశుద్ధుడే, లేవీయుడు కూడా పరిశుద్ధుడే, మరి ఆ యాజకుడికి సహకారి, వీలైతే ఇతడు కూడా యాజకత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అతడేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడైతే ఈ లేవీయుడేమో పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు, ఇతడు పరిశుద్ధుడే. కాబట్టి గాయాలమయమైపోయే రక్తాలు గారుతూ సావు బ్రతుకుల మధ్య తుదిశ్వాస విడిచే స్థితిలో ఉన్న వాని విషయంలో ఈ అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇద్దరు దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు తీర్చుకున్న తీర్పు ఏమై ఉంటుంది? దేవుని కృప వాడికి దూరమైపోయింది, దేవుడే వాడు నా గతి చేశాడు, దేవుడే వాడు నా స్థితిలో పడేశాడు, దేవుడు ఆ స్థితిలో వాడిని పడేస్తే మళ్ళీ మన వాడిని చేరదీయటం ఏంటి? అది దేవుడి శిక్ష, వాడు అనుభవించాల్సిందే. ఒరే బాబు చచ్చిపోతున్నాడు రా, వాడు చచ్చినా పర్వాలా, వాడు అనుభవించాల్సిందే, మనం చేయగలిగింది ఏముంది బ్రదరో అని దాటి వెళ్ళిపోదాం అనుకునే రకాలు ఈ రెండు. మళ్ళా వీళ్ళెవరు? దేవుని సంబంధులు, దేవుని భక్తులు, అతి పరిశుద్ధ స్థల సేవకులు, గొప్పోళ్ళు. స్తోత్రం చెప్పు బాబా, గట్టిగా చెప్పు బాబా, గొప్పోళ్ళు. తర్వాత వీళ్ళ చేత ద్వేషింపబడే జాతి ఒకటి ఉంది, సమరయులు. సమరయులు, ఈ సమరయులకి సంకర జాతికి చెందినటువంటి వాళ్ళు అని ఒక పేరు. అర్థమైందా? వాళ్ళది ఒక చరిత్ర ఉందిలే, తర్వాత చెప్తాను. ఇప్పుడన్నా యూదులు సమరయుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు.
ఆశ్చర్యం ఏంటంటే సమరయులు కూడా యూదులు ఆరాధించేటువంటి దైవాన్ని దేవునిగా ఒప్పుకుంటారు. యూదులు తమ పితరుడు అని చెప్పుకుంటున్న అబ్రహాముని సమరయులు కూడా తమ పితరుడనే చెప్పుకుంటారు. ఎందుకు అలా చెప్పుకుంటారు అంటే దానికే మ్యాటర్ ఉంది. సరే, దాని పక్కన పెడదాం. నా అంశం నిడివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేల్చేస్తున్నాను. వాళ్ళు కూడా మన పితరుడైన అబ్రహాము, మన పితరుడైన యాకోబు, సమరయ స్త్రీ అంటది చూసారా యోహాను సువార్త 4లో, మన పితరుడైన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. యూదుల పితరుడైన యాకోబు అనలా, మన పితరుడైన అన్నది. విషయం ఏంటంటే ఈ సమరయుల్ని యూదులు అంటరాని వాళ్ళుగా చూస్తారు. జాతి సంక్రమం జరిగినందున పుట్టిన సంతానము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదొక్కటి మాత్రం చెప్తాను, ఆ సమరయుడు వస్తున్నాడు ఆ మార్గంలో. ఇప్పుడు ముందు పోయినటువంటి పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఇద్దరు ఉన్నారే, ఈ ఇద్దరు ఈ సమరయుణ్ణి కూడా అంటరాని వాడిగా ఎంచుతారు, ఒప్పుకోరు. అలాంటి వాడు వస్తున్నాడు ఆ మార్గంలో. వస్తానే అల్లంత దూరంలో పడున్న వాడిని చూసి వేగంగా పరిగెత్తిపోయి వాడిని చేతుల్లోకి తీసుకొని, అయ్యయ్యో రక్తమంతా పోతుందని ముందు కాసిన నీళ్లు దాపి వాడి ప్రాణం పోకుండా కాపాడి వాడి గాయాల్లోంచి రక్తం వెళ్ళిపోతుంటే ఆ గాయాలు నూనె ద్రాక్షరసం పోసి గాయాలు మాన్పేదానికి నూనె ద్రాక్షరసం పోసి కట్లు కట్టడం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న వస్త్రాలు చించి అంతే కదండి, మరి దారి పొడుగున ఎవడన్నా గాయాలు తగిలిన వాడి కట్టు కడదామని ఉన్న బట్టలు తెచ్చుకుంటున్నాడా ఏంటి? లేదు లేదు, తన వస్త్రములు చించి వానికి కట్లు కడుతున్నాడు. ఎందుకంటే వాని దగ్గర వస్త్రాలు లేవు. వాని దగ్గర ఉన్న వస్త్రాలన్నీ లాగేసుకొని పాపం అలాగున నగ్నంగా పడేసి వెళ్ళిపోయారండి. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇలాగ ఇతను చూసి తన వస్త్రాలు చించి వాని కట్లు కట్టి వానికి ఆ దాహం తీర్చి గాడిద మీద వాణ్ణి ఎక్కించుకొని ఇతను నడుస్తున్నాడు ముందు. గాడిద మీద అతన్ని ఎక్కించి కూర్చోబెట్టి అతన్ని పట్టుకొని సపోర్ట్ చేసి అలాగూ తీసుకెళ్ళి పాపం ఆహారం లేక నీరసించిపోయాడని హోటల్కి తీసుకెళ్ళాడు. పూట కోళ్ళ వాణి ఇల్లు హోటల్ తీసుకెళ్ళి అక్కడ అతన్ని కూర్చోబెట్టి ఆహారం తెప్పించి అతనికి తినిపించి ఆ తిన్న తర్వాత ఒక రోజంతా అక్కడే బస చేశాడు. అతనికి ఏమన్నా అవుతుందేమో అని జాగ్రత్తగా కాచుకున్నాడు. తర్వాత లేచి మరునాడు లేచి వెళతా 2 దేనారాలు ఆ హోటల్ వాళ్ళకి ఇచ్చి, ఇతన్ని జాగ్రత్తగా చూడండి, ఒక ముఖ్యమైన పని మీద నేను వెళుతున్నాను, నేను రిటర్న్ ఈ మార్గంలోనే వస్తాను, కాబట్టి ఇంకా అదనంగా దీనికంటే ఎక్కువ ఏదన్నా అతను వాడుకుంటే నేను తప్పకుండా వచ్చి చెల్లిస్తానని అతనికి అప్పజెప్పి వెళ్ళటం జరిగింది. దీన్ని బట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు అన్న మాట నెరవేర్చే విషయంలో ఎవరెవరు ఎలాగున్నారు, అసలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆయన నేర్పుతున్నాడు. ప్రియరా, చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. శరీర సంబంధమైన జీవితంలో ఇప్పుడు జరిగిన సన్నివేశాన్ని మీరు ఊహించుకోవద్దు, ఆత్మీయంగా ఊహించండి. శారీరకంగా అలాగ దెబ్బలు తిని మనకు కనబడితే హాస్పిటల్లో తీసుకెళ్లి కట్లు కట్టించేసి పంపించేస్తాం, అది సమస్య కాదు. కానీ శరీరానికైన గాయాల కంటే కూడా ఎక్కువ వేధించే గాయాలు ఉన్నాయి, అవి మనస్సుకైన గాయాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. శరీరానికైన గాయాలు 4 దినాల్లో మాడిపోతాయి, లేదా వారం రోజులు, లేదా 10 రోజులు, 15, 20 నెల మానిపోతాయి. కానీ మనస్సుకు గాయమైతే చచ్చిందాక పోదది. మనుషులు రకరకాలుగా శత్రువు చేత గాయపరచబడిన అనుభవాల్లో ఉంటారు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదాహరణకి, తమ జీవితంలో తమకు ఎదురైనటువంటి ఒత్తిళ్లను బట్టి, పరిస్థితులను బట్టి కొంతమంది గాయపడిపోతారు. అవమానాలు, తమకు ఎదురైన అవమానాలను బట్టి కొంతమంది గాయపడిపోతారు. కొంతమంది తాము కోల్పోయిన వ్యక్తుల్ని బట్టి గాయపడి ఉంటారు. కొంతమంది తాము పొందిన నిందను బట్టి గాయపడతారు. కొంతమంది మనుషుల మాటలను బట్టి గాయపడతారు.
ముఖ్యంగా అన్యుల్ని కాస్త పక్కన పెడితే విశ్వాసుల విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తున్నాం, వీడు యెరూషలేము నుండి ఎరికోకు దిగుతున్నాడు. యెరూషలేము అంటే ఒక ఉన్నతమైన మెట్టు, ఆ మెట్టులో నుండి ఎరికో అంటే మీకు తెలుసు కదా, ఎరికో ఎరికో ప్రాకారాలే కదా వాళ్ళు స్తుతించి కూల్చేసింది, అన్నజనులు నివసించు స్థలం ఎరికో. ఆ ఎరికోకి దిగెళ్తున్నాడు అంటే ఒక ఉన్నతమైన అంతస్తు నుండి దిగిపోతున్నాడు. ఎందుకు దిగిపోతున్నాడో కారణం ఏంటో తెలియదు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఆత్మీయ జీవితంలో అన్ని సందర్భాల్లో పైకి ఎక్కిపోవటమే కాదు, కొన్నిసార్లు దిగిపోయిన అనుభవాలు కూడా మనం ఎదుర్కొంటాం.